కలెక్టర్ ఆదేశాలతో తొలగించిన షాపులను మరలా అదే స్థలంలో నిర్మిస్తున్న షాపులను తొలగించారని టీడీపీ జనసేన నాయకులు రేణుగుంట బస్ స్టాండ్ నాలుగుకూడలి రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించారు. గ్రామ పంచాయతీ ఈవో డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్రమ కట్టడాలను తొలగించే వరకు జనసేన పార్టీ నాయకులు పోరాడుతూనే ఉంటారని తెలిపారు. జనసేన పార్టీ నాయకులను రేణుగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తను ఒకటే తనకేమైనా అయిందంటే అయిపోతారు. మీరు అందరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మీరు ఎక్స్ట్రా చేస్తే చెప్తున్నాను. మళ్ళీ పోలీసులు అయితే మీకేమిదా కొమ్ములు వచ్చినాయా? మీకు ఎవరికోసం అయ్యా మీరు ఉండేది? మీ శాలరీ ఎవరి డబ్బు? ఎమ్మెల్యే డబ్బు? ప్రజల డబ్బు? రౌడీలా? మేమేం గుండాలా? మమ్మల్ని ఇట్లా లాక్కొని వస్తున్నారా? ధైర్యం ముందు ఎమ్మెల్యే లాక్కొని వచ్చి మన పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక గ్రామ సభ జరిగింది సార్ మొన్న. అక్కడ రెజల్యూషన్ ప్రకారం రేణిగుంట బస్ స్టాండ్ లో అక్రమంగా షాపులు కడుతున్నారు సార్. దాని గురించి ఈ రోజు మేము జనసేన పార్టీ తరఫున శాంతియుతంగా మేము నిరసన చేస్తున్నాం సార్. ఇక్కడ మమ్మల్ని ఇక్కడ సిఐ గారు, డిఎస్పీ గారు అక్కడ నుంచి బలవంతంగా లాక్కొచ్చారు. రక్తం వచ్చేటట్లు మాతో మా పైన కొట్టారు, మా పైన ప్రవర్తించారు. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర లాక్కొచ్చారు మమ్మల్ని. ఇక్కడ డిఎస్పీ గారు మమ్మల్ని, మా హస్బెండ్ని, నువ్వు మొగోడైతే ఏం చేసుకుంటావో చేసుకోని వల్ల ఇంది అనేసి ఇర్రెస్పెక్టివ్గా మీసాలు తిప్పుతూ కాలు మీద కలుసుకొని కూర్చొని మాతో మాట్లాడుతున్నారు సార్. మేము కంప్లైంట్ ఇమ్మన్నారు సార్, మీ వల్ల అయితే కంప్లైంట్ ఇచ్చూడండి నా మీద అన్నారు. కంప్లైంట్ లెటర్ రాశాం సార్. ఇక్కడ ఇద్దామంటే తీసుకోవట్లేదు సార్. ఏం చేయమంటారు? మీడియా కూడా మా ముందర ఉన్నారు సార్. మా ముందర మీడియా కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ బయటే కూర్చోన్నాం సార్. సార్ అక్నాలెడ్జ్మెంట్ కావాలి సార్. మేము అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే వెళ్ళిపోతాం సార్ ఇక్కడ నుండి. ఒకసారి చెప్పండి సార్ మీరు కాల్ చేసి. ఓకే సార్, మీకు పెడతాను సార్. మీరు కూడా ఇక్కడ కన్సర్న్ పర్సన్ కి, డిఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పండి సార్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని, తీసుకోమని. ఓకే సార్, థ్యాంక్ యూ.